వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి హాజరైన మంత్రులు. కోవిడ్ 19 ర్యాండమ్ శాంపిల్స్ కలెక్షన్ సెంటర్ లో స్వయంగా టెస్ట్ చేయించుకున్న టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. పోలీసుల తీరుపై కమిషనర్ అంజన్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి తీర్మాలపూర్ గ్రామంలో పర్యటించిన అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ గారిమా అగర్వాల్ ఏపీడీ శ్యామల. క్రీడా స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ప్రొఫెసర్ ఎం యాదగిరి. జర్నలిస్టుల సమస్యలపై కేసీఆర్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి. మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు చెక్కులు అందజేసిన నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్. ఇంటింటికి వెళ్లి ప్రధానమంత్రి మోదీ సందేశం అందిస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న జిల్లా డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ను ముందస్తు హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇంటింటికి తిరిగి ఫినాయిల్ స్ప్రే చేస్తున్న యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎల్కల సుధా హేమేందర్ గౌడ్. నోట్ల రద్దు జీఎస్టీ కరోనా వైరస్ కారణంగా చేనేత వస్త్ర వ్యాపారం మందగించిందన్న అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ చైర్మన్ ఎర్రమాధవ్ వెంకన్న నేత. ఘనంగా కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి 41వ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం. చేనేత కార్మికులకు సీఎం నిధుల నుండి 200 కోట్ల రూపాయలను కేటాయించాలన్న తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్. నార్కెట్పల్లి పారిశుద్ధ కార్మికులకు ఆహార ప్యాకెట్లు అందజేసిన మేడి హరికృష్ణ. పాత్రికేయులకు కరోనా బీమా వర్తింపచేయాలని డిమాండ్ చేసిన జర్నలిస్టు సంఘం నేతలు.